हाय हेलो एवरीवन, वेलकम बैक टू ब्लूम बाय तनु। नेन मी तनुज। इवाला टाइटिल वच्ची संडे नो नॉन वेज लॉकडाउन अनि पेट्टानु। एंदुकंटे इवाला संडे अंडी, संडे प्रति ओक्करु नॉन वेज उंटुंदी प्रति ओक्करु इंट्लो। कानी इक्कड लॉकडाउन जरुगुतुंदी काबट्टी माकु इक्कड नॉन वेज एक्कड दोरकलेदु। कानी मेम मार्निंग वेल्ली शॉप्स अंता कूडा चूसाम अन्नमाट। फुल क्यू उंदी। आ क्यू लाइन लो एक्चुअल गा 7:30 के मोत्तम अंता चिकेन गानी मटन गानी मोत्तम अंता फिनिश चेसेसारंट। नॉन वेज एक्कड माकु दोरकलेदु, अंदुकनी मेम मार्निंग पनीर తెచ్చుకున్నాము, పన్నీరు చపాతీ చేసుకున్నాము అని చెప్పి తెచ్చుకున్నాము. ఇక్కడ నేను మార్నింగ్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ నేను టీ పెడుతున్నాను. కంపల్సరీ ఇంపార్టెంట్ అండి, అల్లం వేసుకొని మసాలా టీ పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ టీ తాగడం కన్నా కషాయం పెట్టుకుంటే మిరియాలు అల్లము ఇలా మనం వేసుకొని తులసి ఆకు ఇవన్నీ వేసుకొని మనము టీ కానీ లేదంటే కషాయం పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది కరోనా టైంలో. ఇక నేను పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. దీన్ని ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలా, మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ కారం వేశాను, కారం తర్వాత ఉప్పు వేశాను, సాల్ట్ వేసిన తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను. ఇవంతా కలుపుకొనేసి మనము 30 మినిట్స్ అలా లేదంటే ఒక 15 మినిట్స్ అలా పెట్టుకొని పక్కన ఉంచవచ్చు. ఇది జీలకర్ర పొడి, ఇది జీరా పొడి, ఇంకోటి గరం మసాలా, తర్వాత కస్తూరి మేతి, ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 15 ఆర్ 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. వచ్చేసి ఇక్కడ 2 ఆనియన్స్ కట్ చేస్తున్నాను. మన గ్రేవీ ఎంత కావాలంటే అంత మనం కట్ చేసుకోవచ్చు ఆనియన్స్. నేను 2 ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఇలానే టమాటోస్ కూడా. ఈ బాస్కెట్ వచ్చేసి నేను ఇంటి దగ్గర ఉండేది విశాల్ మార్ట్లో తీసుకున్నాను. ఇక్కడ వాటర్ వేసి మనం వాష్ చేస్తుంటే అక్కడ హోల్స్ లాగా ఉంటుంది కదా, వాటర్ అంతా హోల్స్లోంచి బయటకు వచ్చేసింది. ఈజీ టు వాష్ అండి, అందుకని అది బాస్కెట్ తీసుకున్నాను విశాల్లో. మా ఇంటి దగ్గర ఉంది విశాల్ సూపర్ మార్కెట్లో. ఇంకా ఈ ఆనియన్స్ వచ్చేసి చాలా బాగా ఫ్రై చేయాలా, బాగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలా. అలానే టమాటోస్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి అందులో ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. కూరల్లో కొంచెం జీడిపప్పు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది, అందుకని నేను కొన్ని జీడిపప్పు కూడా వేశాను. ఆనియన్ టమాటా వేసి ఫ్రై చేశాను. ఇది చల్లారాక దీన్ని మిక్సీ పట్టాలి. బాండ్లీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ని మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, పన్నీర్ని మనము ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత పక్కన ప్లేట్లో తీసుకునేసేయాలి. తర్వాత అదే బాణలో కొద్దిగా ఆయిల్ వేసి చెక్క, లవంగము, ఏలక్క బొట్లు ఇవన్నీ వేసి మనము లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేస్తే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత
చాలా రా స్మెల్ అనమాట, పచ్చివాసన అంతా మొత్తం పోవాలి. పోయిన తర్వాత కొంచెం పసుపు, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, తర్వాత లాస్ట్లో కస్తూరి మెత్తి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై చేసిన పన్నీర్ కూడా వేసేసి అందులో కొంచెం మనము బటరు, అంటే బటర్ ఒక 2-3 పీసెస్ అనమాట అందులో వేసేస్తే చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. రేపు మా ప్రహర్ష బర్త్డే, అందుకని చెప్పి ఫ్లిప్కార్ట్ నుంచి యాపిల్ వాచ్ ఆర్డర్ చేసుకున్నాడు. ఇది వచ్చేసి యాపిల్ వాచ్ సిరీస్ 3, 42mm కేస్, సిల్వర్ అల్యూమినియం, బ్లాక్ కలర్ బ్యాండ్తో వచ్చిన వాచ్ అండి. ఈ వాచ్ ఫ్యూచర్స్ వచ్చేసి ఇది 1.65 ఇంచ్ ఓల్డ్ డిస్ప్లే వాచ్, 768 MB ర్యామ్, అలాగే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇది 2L కోర్ యాపిల్ S3 చిప్ అండ్ పవర్ VR GPU అండి. ఇందులో GPS ఉంటుంది అండ్ సిరి వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. తర్వాత ఎసెలోమీటర్, గైరో, హార్ట్ రేటు, తర్వాత బ్యారోమీటరు, ఇలా అన్నీ ఉన్నాయి. దీనికి ఎక్స్ట్రా స్ట్రిప్ కూడా వచ్చింది ఒకటి. తర్వాత చార్జర్ కూడా వచ్చింది దీనికి ఛార్జ్ పెట్టుకోవడానికి. ఇది చాలా బాగుందండి. వాచ్ వచ్చేసి 23,999, అంటే 24,000 అండి ఫ్లిప్కార్ట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్లూమ్ బై తను. థ్యాంక్స్ ఎవ్రీవన్.